నల్గొండ జిల్లా నకిరేకల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆయన గోరింకలపల్లి మండలపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలతో పాటు డంపింగ్ యార్డు వైకుంఠధామం పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి ఇందులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు నాటే కార్యక్రమం కేవలం అటవీ శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలను కూడా మమేకం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సహజ వనరులు అయిన చెట్లను నాశనం చేసుకోవడం వల్లనే మానవ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడిందని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణను పచ్చదనానికి మారుపేరుగా నిలపాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని తెలిపారు. గోరెంకలపల్లి అదేవిధంగా మండలాపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమంతో పాటు హరితార కార్యక్రమం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. 4వ విడత ఈ కార్యక్రమంలో డిప్యూటీ సభ్యురాలు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక సర్పంచ్ జానే గారు, సింగుల చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, సర్పంచులు, వివిధ గ్రామాల సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా భాగస్వాములు కావాలి, మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనతోటి, గాంధీ కాలం కన్న కాలం నెరవేర్చాలన్న ఆలోచనతోటి ఈరోజు చాలా బ్రహ్మాండంగా పరిశుభ్రత ఏ గ్రామాల్లో పోయినా కానీ చాలా బ్రహ్మాండంగా కూడా ఎక్కడికెక్కడ పెంట దిబ్బలు కానీ చెత్తశేదానం లేకుండా మరి ముఖ్యమంత్రి గారు నేరుగా నిధులిచ్చి గ్రామాలను పరిశుభ్రత ఉంచాలని చెప్పి సర్పంచులు కాదలిస్తే ఆదేశాల ప్రకారంగా ఈరోజు మరి సర్పంచులు కానీ గ్రామ సెక్రటరీ కానీ పాలకవర్గ సభ్యులు కానీ పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం భాగస్వాములు అవుతారు. అధికారులు కానీ అనధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా అవుతారు. ఈరోజు వైకుంఠధామం ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ మాటకు వైకుంఠధామం పాటు పల ప్రకృతి కార్యక్రమం కానివ్వండి, గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని ట్రాక్టర్ కార్యక్రమం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా భారతదేశం ఎక్కడ ఇయ్యని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతంగా తీసుకుని ఈరోజు సాధికారత కార్యక్రమంతో దళిత సీఎం కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం ద్వారా పేద వర్గాలు ఉన్న వివక్షత గురై వాళ్ళందరినీ కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.